అమ్మ మీరు పెద్దవారు, పెన్షన్ తీసుకుంటున్నారు, గతంలో కూడా మీకు పెన్షన్ వచ్చేది, ఇప్పుడు ఇప్పుడు పెన్షన్ అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆపారు అని మాట్లాడుతున్నారు, ఎంతవరకు న్యాయం అమ్మ దీనిలో? దీనిలో అంతా కూడా కల్పనగానే ఉందండి. ఒక్కటి కూడా అసలు సామాన్య జనాను జీర్ణించుకోలేకపోతున్నామండి. నన్ను నమ్మండి, నాకు ఒక అవకాశం ఉంది, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. అదే, అది నో ఛాన్స్ అండి, నో ఛాన్స్. ఎందుకని? ఎందుకనంటే చూస్తున్నాం కదా ప్రపంచంలో అంతా కూడా, ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి అన్ని మనకు వచ్చినాయి. ఏ రాష్ట్రంలోనూ లేదు. రాజధాని లేదు, రాష్ట్రం అంటూ ఉందా? మూడు 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 అంట ఐదేళ్ళు గడిచిపోయింది, మూడేళ్ళు అయిపోయింది. ఇంకా నన్ను ఇంకోసారి నాకు అవకాశం ఉంది, నేను వైజాగ్ నుంచి పరిపాలన చేస్తాను. ఇంకా ఏం పరిపాలన అయిపోతే ఆల్మోస్ట్ కథం ఇంటికి వెళ్ళడం అంటారు. మరి ఈరోజు పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు పెద్దవాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి, కనీసం ఏదో సచివాలయ వ్యవస్థ, లేకపోతే గ్రామ స్థాయిలో అధికారులు, ఎంఆర్ఓలు, ఎంపీడీ వీళ్ళంతా ఉంటారు కమ్మా, వీళ్ళ ద్వారా ఇవ్వాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ఆపాడు అని ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్లు అంటే ఇప్పుడు వచ్చారండి వాలంటీర్లు, అది వరకు వాలంటీర్లు ఎవరున్నారండి మనకి? అసలు వాలంటీర్ అనేది విన్నది ఇప్పుడే నన్ను అడిగితే. మేము ఎప్పటినుంచో రాజకీయాలు చూస్తున్నాం కదా, వాలంటీర్ వ్యవస్థనే ఏం పెట్టారు, ఎవరికేస్తారు మీరు ఓటు? మీరు ఎవరికి వేసారు పోయినసారి, ఎవరికేసారు ఇప్పుడు, ఎవరికేస్తారు అని డైరెక్ట్ గా అడుగుతున్నారు, ఫోన్లో కూడా అడుగుతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చి. ఎవరికేస్తే అది అసలు రహస్య ఓటు కదా, దాన్ని ఎట్లా పర్మిట్ చేశారు? రాజ్యాంగబద్ధంగా మన ఓటు మనకి నచ్చిన వాళ్ళకి వేసుకుంటాం, అవసరం లేదు ఖచ్చితంగా. ఇలా నువ్వు చేస్తున్నావు కాబట్టి నిన్ను ఈ రోజు ఎన్నికల అధికారులు పక్కన పెట్టారు, ఈసీ పక్కన పెట్టింది. దీన్ని ఇప్పుడు ప్రతిపక్షాల మీద రుద్దాలి అంటే జనం అంత అమాయకంగా ఉన్నారంటారా? అమాయకంగా అంటే ఇప్పుడు తెలుసుకున్నారులేండి, 5 ఇయర్స్ మార్పు ఉందండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది, కంపల్సరీగా ఉంది. అంటే ప్రతిదీ అమ్మ, ఈరోజు సొంత బాబాయ్ని ఎవరు చంపారో తెలుసు, వాళ్ళ వాళ్ళ కూతురు చెప్తుంది నా తండ్రిని చంపిన వాడిని నా ఇది మా అన్న కాపాడుతున్నాడు, ఇలాంటి వ్యక్తి ఓటేయొద్దని సొంత కూతురు చెప్తుంది, అయినా కూడా భగవంతుడికి తెలుసు మీకు తెలుసు అని నేను మాట్లాడుతున్నాడు ఆయన సీఎం గారు. ఆయనకి తెలియదంటారా సీఎంగా? ఎందుకు తెలియదు. ఇంకా ఏంటి తెలిసేది? తెలిసిందంతా గుప్తమే కదా, ఒకవేళ ఆయనకి తెలిసినా గానీ పబ్లిక్ గా చెప్పరు కదా ఏది కూడా, చెప్తే ఇదంతా ఎందుకు ఓపెన్ హార్ట్ కాదుగా, అంతా లోపలే. సో ప్రజలైతే పర్వతం లోపల ఉంది, ప్రజలు మెలకుగా ఉన్నారండి. ఇప్పుడు అర్థం చేసుకున్నారు, ఇప్పుడు జస్ట్ అప్పుడు వాలంటీర్ లేదండి. ఇంకా రాజధాని ఎక్కడ వస్తుందండి? ఆల్మోస్ట్ అయిపోయింది, రోజుల్లోకి వచ్చింది. ఇంకా ఎక్కడ మనకు రాజధాని ఎక్కడ చూసుకుంటాం చెప్పండి? కొన్ని వందల రోజులుగా పొలమంట రైతులు ఉద్యమ శిబిరానికి అంకితం అయిపోయి బాధ ఎవరికైనా ఉంటదమ్మా? చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి. 33,000 ఎకరాలు ఇచ్చిన పాపానికి వాళ్ళు అన్ని వందల రోజులుగా ఉద్యమ శిబిరాలకు అంకితం అవటం. అమ్మ మీరు పెద్దవారు, మీరు కూడా మహిళ, ఈ రోజున అంత బాధ మీకు తెలుసు కదమ్మా, వాళ్ళు పడుతున్న బాధ చాలా బాధలు పడుతున్నారు. మార్పు అయితే ఉంటుందంటారు? మార్పు ఉంటుందండి. సార్ మీరు పెద్దవారు, ఈ రోజున ఈ పెన్షన్ కు సంబంధించి ఈ పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడే ఆపాడు అని చెప్పి ఒక రాజకీయం చేస్తున్నారు, ఎంతవరకు న్యాయం ఉందంటారు? లేదండి, ఆయన ఆపలేదు. చంద్రబాబు నాయుడు గారికి దీనికి సంబంధం ఏం లేదు. లేదు మరి దీన్ని కూడా రాజకీయం చేసి చంద్రబాబు నాయుడే ఆపాడు ఈ పెన్షన్లు కూడా అని చెప్పి అంటే నమ్మడానికి ఇంకా ప్రజలు అంత సిద్ధంగా ఉన్నారంటారా? ఎందుకుంటారండి? ఏ సార్ కొంతమంది ఉంటారండి, కొంతమంది అంటే మనకు తెలియదా బాబా, ఇప్పుడు అదే వాలంటీర్ లేకుండా గతంలో ఎవరు ఇవ్వలేదంటారా? ఎందుకు ఇలా పంచాయతీ వాళ్ళు ఇచ్చారు, ఇచ్చారుగా అంత ముందు ఇచ్చారు కూడా, పంచాయతీలో ఇస్తారు 3వ తారీఖు నుంచి ఇస్తారని చెప్తున్నారు, ఇస్తారని చెప్తున్నారు. చెప్పండి సార్. గుట్ట గుట్ట నుంచి వాళ్ళు ఎక్కడైతే ఏమండి అక్కడైతే నుంచి వాళ్ళు ఎంత నుంచి వాళ్ళు ఎప్పుడు అయితే అది ఎన్నికల కోడ్, ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా ఎందుకు పెట్టారు? వాలంటీర్లు వచ్చి మీరు వాళ్ళకేంటి వీళ్ళకేంటి చెప్పట్లేదు, వాళ్ళు బెదిరించట్లేదు మిమ్మల్ని? మామూలుగా బెదిరించలే. కొంత కొన్ని ఏరియాలో జరుగుతుందని వింటున్నారు కదా, ఏమంటే కొన్ని ఏరియాలో జరుగుతుందా? మా ఏరియాలో లేదండి, మా ఊరు వరకు సోషల్ మీడియా వాటిలో కొన్ని చూస్తున్నాడు, పేపర్లో కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు నిజంగా నువ్వు ప్రజాసేవే చేసేటట్లయితే నిన్ను పక్కన పెట్టరు కదా, అదే అవునా కాదా? ఇప్పుడు సభలకని వాటికని వీటికని జనాల్ని సమీకరించడం ఇదంతా ఉంది కాబట్టే కదా వాలంటీర్లు ఈ రోజు పక్కన పెట్టారు. అదే ఇప్పుడు గతంలో వచ్చినాయా లేదా వాలంటీర్ లేకుండా మీరు పెన్షన్ తీసుకున్నారా లేదా? తీసుకున్నాను, తీసుకోవాలి. దీనిలో చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందంటారా? ఆయనకి చెప్పానండి, ఆయన ఏం చెప్తాడు? మరి ఆయన చెప్తున్నాడుగా, ఇప్పుడు ఈ రోజున మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా కూడా అదే చెప్తున్నారు, పెన్షన్ ఆపిందే చంద్రబాబు నాయుడు, ఆపాడు. నమ్మాలిగా, ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్ముతారండి? ప్రజలకైతే తెలుసుగా, వాస్తవాలు తెలుసుగా సార్. ఏం తెలీదు, ఏమండి ఏం తెలీదు అని నిద్రపోతున్నారా ఏంటి?
ఎంత నమ్ముతారండి? ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడ ఇల్లు కట్టుకుందా, నేను ఇక్కడే ఉన్నా, అమరావతి అభివృద్ధి చేస్తారంటే అమరావతి ప్రజలు నమ్మలేదా? ఓటేయలేదా ఆయనకి? మా బాబాయ్ని చంపారు అంటే నమ్మలేదా జనాలు? ఈరోజు సొంత బాబాయ్ని ఎవరు చంపారంటారు బాబాయ్? తెలీదా జనాలు? తెలియదంటావా? తెలియకుండా ఎందుకుంటుంది? మార్పు అయితే వస్తుందా బాబాయ్? వస్తుంది ఎన్నికల్లో. రైట్, మీరేమంటారు బాబాయ్, మార్పు ఉందా లేదా? మార్పు వస్తుందండి ఖచ్చితంగా. ఈ ఈ చివరి పెద్దవాళ్ళ పెన్షన్లు కూడా రాజకీయం చేయడం న్యాయమేనా? న్యాయం కాదు, మరి ఏం చేస్తాం, కాలం అంటుంది. అవకాశం వాడుకుంటున్నారు అంతే. ఏమండి అవకాశం వాడుకుంటున్నారు? అవకాశాన్ని వాడుకుంటున్నారు. ప్రజలు అయితే పిచ్చోళ్ళు కాదు కదా సార్? ఎందుకు అవుతారండి? రైట్, చంద్రబాబు గారు రాకముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయలేదా? చేశాడుగా. అప్పుడు లేరుగా ఈ వాలంటీర్ వ్యవస్థ? అప్పుడు లేదు. లేదుగా, అప్పుడు పెన్షన్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు వచ్చాక కూడా పెన్షన్లు వచ్చినాయి. ఇప్పుడు సరే మీరు ఇస్తున్నారు, ఇంటికి వచ్చేస్తున్నారు, బాగానే ఉంది. ఎన్నికలు కూడా అమల్లో ఉంది. ఈ ఎన్నికల అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు మీద రుద్దడం ఎంతవరకు న్యాయం? ఆయన చెప్తాడండి, ఆయనకి ఏం పని? సో ఇదైతే ప్రజలకు తెలుసు, పెద్దవాళ్ళందరికీ తెలుసు అంటారా? ఎందుకు తెలియదండి సార్? మీకు తెలుసా సార్? మీ ఇలాంటి వాళ్ళందరికీ తెలుసు? తెలుసు. అంటే ఆయన చెప్తున్నాడు కదా పదే పదే చంద్రబాబే చేశాడు, చంద్రబాబే చేశాడు అంటే నమ్మడానికి ప్రజలు అమాయకుల కొంతమంది ఎవరో ఉండారు నమ్మేవాళ్ళు, అంతేగాని చాలా మంది ఈసారి నమ్మట్లా. మార్పు అయితే వస్తుందంటారు? వస్తుందని ఉంది. రైట్ రైట్.